ప్లీజ్ అన్వి, అర్థం చేసుకో బేబీ. లేదన్వి, నేను వచ్చేస్తా బేబీ, నేను వచ్చేస్తా. ఓ షిట్! ఏమైంది? లాక్డౌన్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. నీ దానిక దాన్ని పోస్ట్పోన్ చేయడం అనరా, ఎక్స్టెండ్ చేయడం అంటారు. ఏదోట్లే బేబీ, లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి బేబీ. నేను ఉండలేను బేబీ, నేను వచ్చేస్తా, నేను వచ్చేస్తా బేబీ. జోన్స్ ఇంకెంతసేపు నాకు ఆకలిస్తుంది. ఇలా ఎక్కడ మనం అసలు బయటికి వెళ్తా ఉంటావా? ఏ, చీఫ్ మినిస్టర్ ఏం చెప్పాడు, ఈ టైంలోనే మనం పేషెంట్ గా ఉండాలి. ఎంత పేషెంట్ గా ఉందామన్నా, రోజు రోజుకి పెరుగుతున్న పేషెంట్స్ చూస్తుంటే నా వల్ల కావట్లేదు బ్రో. ఏంటి మీ గోల్ అసలు? ప్రశాంతంగా పడుకోనియారు. బయట ప్రపంచం అసలు ఎలా ఉందో తెలుసా? ఈ టైంలో నిద్ర ఎలా పడుతుంది బ్రో నీకు? అది బయట, మనం లోపల సేఫ్ గానే ఉన్నాంగా. అలాగే కొంచెం నెయ్యి ఇంకా కలిపేసి తినిపించాలా? వద్దులే. ఏంటిది ఉప్పు లేదు? నేను అట్నుంచి అదే చెప్తున్నా, ఉప్పు లేదని. ఒకడన్నా విన్నాడా? ఇప్పుడు తినండి ఉప్పు లేని వంటలు. ఇదిగో ఇప్పటికి ఇదన్నా ఉంది, రాత్రికి గుప్పుడు బియ్యం పిడికిడు పప్పు తప్ప ఇంకేం లేవు. నీళ్ళు జోన్స్, వాటర్ త్వరగా. ఏంటిది కాళీ గ్లాస్ ఇచ్చావు, అంటే నీళ్ళు కూడా. తిండి లేకుండా మనం ఐదుగురు ఎలా బతుకుతాం బ్రో? తిండి లేకపోయినా బతుకుతా కానీ నువ్వు లేకపోతే బతకలేను బేబీ. ప్లీజ్ బేబీ, అర్థం చేసుకో. అదేలే మన నలుగురు. ఏహే, అసలు మీకు ప్రతి ప్రాబ్లం అదేంటో? లేకపోతే ఏమైంది, బయట నుంచి వెళ్ళి తెచ్చుకో. సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే, అప్పటికి కూడా కంట్రోల్ కాలేదనుకోండి. అలా కొడుతున్నారేంటి? ఓ బేబీ, ఇక్కడ పోలీసులు పవర్ రేంజర్స్ లో రెడ్ రేంజర్ కొట్టినట్టు కొడుతున్నారు బేబీ. సరే, ఇప్పుడు మనలో సర్కులు తెచ్చేది ఎవరు? అమ్మో, మనకెందుకు? యాక్చువల్లీ ఉప్పు తగ్గించడమే బెటర్ జోన్స్. పప్పు, ఉప్పు, కాయగూరలు, వాటర్ క్యాన్, ఇంకేమైనా కావాలా? జోన్స్ తినడానికి స్నాక్స్. స్నాక్స్ ఇంకా దోమలకి మస్కిటో కాయిల్స్. మస్కిటో కాయిల్ ఎందుకు? మందర బ్యాట్ ఉంది కదా, అసలే మందర డబ్బులు లేవు. సరే అయితే పని చేయి, నేను పడుకుంటా కదా, వచ్చి దోమలతో బ్యాటింగ్ చేయి. అది ఉంది కదా. సర్లే, రెండు మస్కిటో కాయిల్స్. నాకు రెండు హ్యాండ్ వాష్ రీఫిల్స్ కావాలి. అదేంటి, ఆల్రెడీ ఒకటి ఉంది కదా. అంటే లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు కదా, అందుకని. ఏంటో నీ భయం అసలు. రెండు హ్యాండ్ వాష్ రీఫిల్స్. రే తమ్, ఫోన్ ఉంటే చాలు, నువ్వు మాట్లాడుకోరా. వాళ్ళు ఒకళ్ళు ఆడు ఉన్నాడు. సర్లే, అన్నీ అయిపోయినట్టే కదా, మళ్ళీ వెళ్ళడం తర్వాత కష్టం చెప్తున్నా. ఇప్పుడే చెప్పండి ఏమున్నా సరే. మళ్ళీ మళ్ళీయా? ఇప్పుడు వెళ్ళడమే కష్టం. వెళ్ళడం ఏముంది, మళ్ళీ రావడమే కష్టం. రే, మీరు మరీ భయపడుతున్నారా? ఇంట్లో సర్కిల్ అయిపోతే బయటకు వెళ్ళరా ఏంటి? అయినా ఇంట్లోంచి ఒకటి వెళ్ళొచ్చు, ఏం కాదు. ఒకటి వెళ్ళొచ్చు, కానీ వాడు తిరిగి రాలేదనుకో, మనలో మిగిలిన నలుగురు వెళ్ళి వాడిని మోసుకొని రావాలి. అది కరెక్టే, అందుకే బ్రో నేను చెప్తున్నాను, ఈ పనికి నువ్వైతేనే కరెక్ట్. నేను ఎందుకు వెళ్తాను? ఏ భయమా? నాకు భయం లేదు. మరి కానీ నేను ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాను, వంట వండుతున్నాను, అంట్లు కడుగుతున్నాను, పూజలు దులుపుతున్నాను, కూలర్లో వాటర్ అయిపోతే నింపుతున్నాను, ఇంకా చాలా చేస్తున్నాను. కానీ ఇవన్నీ చెప్పి గొంతారిపోయాక తాగడం నీళ్ళేవని చెప్పి ఆపేస్తున్నాను. మీకు బాధ్యత ఉండక్కర్లా, ఇన్ని పనులు చేస్తున్నాను ఇంట్లో, మీరు కనీసం సరుకులు కూడా తీసుకురాలేరా? ఏంటంతా ఆలోచిస్తున్నారు? నేనేమన్నా మిమ్మల్ని రాళ్ళు రెప్పలు మోయమన్నానా? జస్ట్ సరుకులేక తీసుకురమ్మన్నాను. బ్రో నీకు ఎన్ని రాళ్ళు కావాలంటే అని మోస్తాను బ్రో. నాకు రెప్పలంటే ఏంటో తెలియదు, కానీ కష్టపడి మోసుకొని ఇస్తాను. కానీ బయటకి మాత్రం పంపించు ప్లీజ్. ఏం నర్సరీలో పిల్లలాగా అంత భయపడుతున్నారు? ఫర్ సపోజ్ మీరు బయటికి వెళ్ళినప్పుడు పోలీసులకి కనపడ్డారే అనుకోండి, ఫర్ సపోజ్ ఓ వాళ్ళు కనిపించాక, సార్ మా ఇంట్లో సరుకులు అయిపోయి తీసుకురావడానికి వచ్చాము, చూడండి మాస్కులు కూడా పెట్టుకున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం, అండ్ మాకు ఎలాంటి సింప్టమ్స్ కూడా లేవు అని చెప్తే వాళ్ళు ఏమంటారు? బాగా చెప్పావు జోన్స్, కానీ మాకు పోలీసులకి ఒక చిన్న తేడా ఉంది. ఏంటది? నువ్వు చెప్పింది మేము విన్నాం. బెనెట్,
నువ్వని వెళ్ళొచ్చు కదరా. అమ్మో నేనెళ్ళను. నువ్వు కూడా పోలీసులు భయపడితే ఎలారా? ఆహా పోలీసులకి ఎవడ భయపడుతున్నాడు, అది కొడితే దెబ్బలు వారంలో తగ్గిపోతే అంతే. మరి బయట సూపర్ మార్కెట్కి ఎంతో మంది వస్తారు, ఏవేవో టచ్ చేస్తారు, అవన్నీ మనం టచ్ చేసినా వాళ్ళ దగ్గరలో మనం ఉన్నా అంతే. రాష్ట్రపతి భవన్లోకి వెళ్తున్నప్పుడు ఎంత చెక్ చేస్తారో సూపర్ మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు అంతకన్నా దారుణంగా చెక్ చేస్తారా? అయినా నేను నమ్మను, కరోనా అందరికీ ఒకటే సింప్టమ్స్ చూపించాలని లేదు, పైగా వాడు చెక్ చేసేది ఓన్లీ బాడీ టెంపరేచర్. లేక నీకు బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్లు వచ్చి నీకు చూపించినంత వరకు వెళ్ళవా ఏంటి? కరెక్ట్, అలా ఉంటేనే నేను వెళ్తాను. ఇలా తయారయ్యారేంట్రా రేసెస్. వీడు వద్దులే, వాడింది కొద్దు, వాడు చూడని పిల్లర్లా ఉన్నాడు, పోలీసులు వాడిని కొట్టరు, వాడిని పంపొచ్చు కదా. కొట్టరు, కానీ షేక్పేట్లో తప్పిపోయిన బాలేడు అని చెప్పేసి వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ పంపిస్తారు. కరెక్టే. రే శోభన్, కనీసం నువ్వైనా. నో. ఏంట్రా నో? ఏం నో? ఎవడన్నా వెళ్తే మాత్రం తినడానికి చిప్స్ తే, తాగడానికి కూల్ డ్రింక్స్ తే అని చెప్పేసి అంటావు, కానీ నువ్వు మాత్రం వెళ్ళవా? తెచ్చినవన్నీ ఎవరికి పంచుకుంటా రెండు రోజులు అవగొట్టేస్తావు కదా, ఈసారి నువ్వు వెళ్తే. అప్పుడు కానీ నీకు కష్టం వీళ్ళు తెలియదు. తినడం ఇష్టం అని చెప్పేసి బయటికి వెళ్ళి తన్నులు తిన్నమాట ఎలా? నేను వెళ్ళను అంతే, అయినా నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా కొట్టలేదు. రే ఈ పనికి నువ్వైతేనే బెస్ట్ రా, నాలాంటి పర్సనాలిటీ దొరికాడు అనుకో లాఠీ విరిగేదాకా కొట్టాలనిపిస్తుంది, అదే నువ్వనుకో నిన్ను చూస్తేనే చూసి చూడనట్టు వదిలేయాలనిపిస్తుంది. రే నీ బాడీ కనీసం ఆ పెద్దబ్బలు ఏం తట్టుకుంటుందరా, ఆ పోలీసోడు మంచి ఫైర్ మీద ఉండి నన్ను ఒక్కటేసాడు అనుకో అంతే. సరే నువ్వు కాకపోతే సాయి ఉన్నాడు కదా, సాయి తీసుకొస్తాడు. ఆహా ఇగో సాయి తెచ్చినప్పుడు ఒక్క చిప్స్ ప్యాకెట్ అన్న ముట్టుకున్నావా, చచ్చావే. హలో హలో, నేను ఎప్పుడు చెప్పేది ఇస్తాను. నువ్వు కాకపోతే ఇంకా తెస్తారా, ఇంకా తెస్తారు, నువ్వు ఒక్కడే మిగిలి మిగిలింది నేనన్నాను పంపిస్తే ఇంకా నన్ను మిగిలిన జోన్స్. అంటే మీలో ఎవడ తీసుకురాడు అనమాట. బేబీ నాకు ఒక ఐడియా వచ్చింది, నేను షేక్పేటలో ఉంటా, నువ్వు మణికొండలో ఉంటావు, ఇద్దరం కలిసి షాపింగ్ అని చెప్పి బయటకు వచ్చి మధ్యలో ఉన్న డిమార్ట్ దగ్గరికి వెళ్తాం. ఓకే వచ్చేస్తున్నా. తల్లే అయితే ఒక పని చేద్దాం, ఒక గేమ్ ఆడదాం, అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడెక్కడికి వెళ్తున్నాను శశి, ఎక్కడికి వెళ్తున్నావు? లేకపోతే ఏంటని మీ తొక్కలో డిస్కషన్స్, అందరూ తెగబై పడిపోతున్నారు వెళ్ళడానికి, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండి అంతాక్షరి ఆడుకోండి. రే ఒకసారి ఇట్రారా. ఏంటి ఉంగురా? అబ్బా ఇంటర్ నాలో కొట్టావు. ఏంటి దీనికి పోలీసు వాళ్ళ ఎంత ఉండదు తెలుసా? ఇంత ఉండదు, ఒక్కటేసాడు అనుకో, వెళ్ళి కూర్చో. ఈ పెద్దోళ్ళు ఉన్నారే పాపం, బాగా ఫీల్ అయినట్టున్నాడు. పర్లేదులే, లిస్ట్ లో రెండు లాలీపాప్లు ఆడే బ్రో, తేగానే సెట్ అయిపోతాడు. బయటికి వెళ్తాడు అన్నదా? బయటికి. సరే పంటలు వేసుకోండి. వేసుకోండి ఏంటి అంటే నువ్వేవా? నేను ఎందుకు వేస్తాను, నేను బట్టలు వదుతున్నాను, వంట వండుతున్నాను, అంట్లు కట్టు. ఓకే 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 సరే రా బ్రో. సారీ బ్రో. ఏ యూ బ్రో హ్యాండ్ ఇవ్వు. సారీ బ్రో, సోషల్ డిస్టెన్సింగ్ మనలో మనకు కూడానా? అంటే ఎందుకులే రిస్క్ అని. సరే ఒక పని చేద్దాం, మన ఫ్లాట్ని బాగా చూసుకోవడంలో అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మనం గేమ్ ఆడతాం, మన ఫ్లాట్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయలేదో వాళ్ళు వెళ్ళి సర్కులు తీసుకురావాలి. ఓకే? ఈ రెండు క్వశ్చన్స్ అంటున్నాడు, బుక్ అవుతున్నట్టున్నాగా. మీ ఫస్ట్ క్వశ్చన్, మన ఫ్లాట్కి మేడ్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఏంటి మన ఫ్లాట్కి మేడ్ రావట్లేదా? నీకు తెలీదురా? నీకు తెలీదు, నీకు ఎలా తెలుస్తుంది? నేను టైం టు టైం ఫ్లాట్ నీట్గా పెడుతున్నాను కదా, నీకు డిఫరెన్స్ తెలీదు. ఒక వారం లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 18 డేస్. కరెక్ట్ ఆన్సర్. నువ్వు సేఫ్. జస్ట్ 11 డేస్ డిఫరెన్స్. ఈ క్వశ్చన్తో తెలిసిపోతుంది మీ ఇద్దరిలో సర్కులు తెచ్చేదేవడో. చచ్చేదెవరు? మన లిఫ్ట్ పని చేయకుండా ఎన్ని రోజులు అవుతుంది? ఏంటి మన లిఫ్ట్ పని చేయట్లేదా? తెలీదురా? నీకు తెలీదు, కనీసం గార్బేజ్ బ్యాగ్ అనే సరే కిందకెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లో పడేస్తారంటే అది కూడా లేదు, అది కూడా నేనే చెయ్యాలి. ముందు సండే మాత్రమే లాక్డౌన్ అని చెప్పి ఆ ఈవినింగ్కి ఏప్రిల్ 15 వరకు ఎక్స్టెండ్ అవుతుందని పిఎం చెప్పాడు. అప్పుడు మన కన్జ్యూస్ ఓనర్ గాడు లిఫ్ట్ కట్ చేసి ఉంటాడు. లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 18 డేస్ అయింది. 18 - 1 17 డేస్. రైట్ ఆన్సర్. యస్ సాయి, యు ఆర్ డెడ్. యస్ ఎలా? యస్ సాయి. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ మై బ్రేవ్ బాయ్. అన్న ఇప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ, ఏమనుకోకు, ఇప్పటి నుంచి నేను ఇద్దరిని మిస్ అవుతా. బ్రో కుట్టించుకునే ముందు లాటిన్ శానిటైజ్ చేశారు లేదో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకో. ఎందుకు రిస్క్? వెళ్ళొచ్చాక ఎలా ఉంటావో ఏంటో.
అసలు వస్తావో రావో ఒక సెల్ఫీ తీసుకుంటే బెస్ట్. రండి రండి. రారా. రే ఏమన్నా మర్చిపోతే ఇప్పుడే చెప్పండి, లేదంటే మళ్ళీ కష్టం. రే ఒక బ్యాండేజ్, కాటన్, పెయిన్ కిల్లర్స్, డెటాల్. రే అవన్నీ దేనికిరా? పోలీసు వాళ్ళు ఎంత ఉండదు తెలుసా? రే ఒక బ్యాండేజ్, కాటన్, పెయిన్ కిల్లర్స్, డెటాల్. మిగిలింది నేను అన్నాను పంపిస్తాం కదండి మిగిలిన జోన్స్. అసలు వస్తావో రావో ఒక సెల్ఫీ తీసుకుంటే బెస్ట్. సాయి యు ఆర్ డెడ్. yes yes మమ్మే మమ్మే ఏంటి సౌండ్? మమ్మే రే రే ఏమైందిరా బా? అసలు ఇలా ఎలా పడ్డావు బ్రో? అది స్లిప్ అయి పడిపోయా బ్రో. సరే ఏంటి నేను వెళ్తాను. వద్దు బ్రో పర్లేదు నేను తీసుకొస్తా. ఏమో పని కూడా చేయడం చేత కాదు, ఐస్ తీసుకెళ్ళు. జాగ్రత్త. రే శశి ఐస్ తీసుకోనరా. అయినా అలా ఎలా పడ్డావురా? ఎవరితో చెప్పావు కదా. ఏంటి నేనే కావాలని పడ్డారా? కావాలని? రే కావాలని ఎవడని నీ దెబ్బలు తగిలించుకుంటాడా? ఇవి దెబ్బలేంట్రా? ఒక్క అరగంట ఆగు, జోన్స్ వస్తాడు అప్పుడు తెలుస్తాయి దెబ్బలంటే ఏంటో. బయటికి వెళ్ళిన జోన్స్ పరిస్థితి ఏంటో. అన్నీ పట్టుకొచ్చేసి. హే గాయ్స్, చూసారు కదండి మనలో చాలామంది బయటకు వెళ్తున్నప్పుడు చాలా ప్యానిక్ అవుతూ ఉంటారు, బయట పోలీసులు కొడతారేమో అని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీలో నుంచి ఒకరు వెళ్ళొచ్చు ఎసెన్షియల్స్ కోసము అండ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అండ్ మన దగ్గర ఉన్న నియరెస్ట్ గ్రాసరీ స్టోర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి షాప్ చేసుకోవడం బెటర్. అండ్ డోంట్ డూ ప్యానిక్ బయింగ్ గాయ్స్, ఎందుకంటే మనం ఇంత కష్టపడి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో, అలాగే వేరే వాళ్ళు కూడా ఫీల్ అవ్వకుండా ఉండేలా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ. ఈ ఇయర్ నా బర్త్డే ప్లాన్ చేసుకునే అన్ని ఫ్లాపే. నువ్వు ఊరు వెళ్ళిపోయి ఉండాల్సిన జోన్స్. అయినా ఊరు వెళ్తే నాకు అక్కడ సరిగ్గా సిగ్నల్ కూడా ఉండవులే, నేను ఇక్కడ ఉండమే మంచి పని అయింది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఈ ఒక్క ఇయర్ నేను బర్త్డే చేసుకోకపోతే ఏం కాదులే. సర్ప్రైజ్ జోన్స్. శోభన్ క్యాండిల్ ఏది? క్యాండిలా? అయ్యో సో స్వీట్. జైత్రి మ్యాచ్ బాక్స్ ఇవ్వు.